ఈరోజు మా డే వన్ ఇన్ కాశ్మీర్ అన్నమాట. గుల్మార్గ్లో ఉన్నాము. ముద్దురు పువ్వు అది, నాకు ఇంట్రెస్ట్ పోయింది. ఇంకా ఉన్నాయన్నీ ఊదుకునే పనిలో ఉన్నావా? సాధించాడు రా అన్న, చంపుతా ఏమనుకున్నావు? సో ఫోటోకి పోజ్ ఇవ్వడానికి ఇద్దరు ఇలా బ్రిడ్జ్ మీద కూర్చుని రెడీ అవుతున్నారు. పైకి ఎత్తు, మన కిందకి పైకి. నాకు కుప్పలు కుప్పలు ఉన్నారు. మొత్తం ఇండియా మొత్తం కాశ్మీర్ లోనే ఉంది. కరెక్ట్, ఇది కరెక్ట్ గా చెప్పేవయ్యా. చాలా చిన్నగా ఉంది. అప్పట్లో ఇక్కడ రాజా ఉండేవారు. ఇప్పుడు ఆ రాజా వాళ్ళ వాచ్మెన్ ఉంటున్నాడేమో. సో రాజుగారు యూజ్ చేసిన గన్స్. హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మంచులా నిరుపమ్. ఈరోజు మా డే వన్ ఇన్ కాశ్మీర్ అన్నమాట. గుల్మార్గ్లో ఉన్నాము. ఫస్ట్ మార్నింగ్ కొంచెం బాగోక కొంచెం లేట్గా బయలుదేరాము. అందుకని బూటాపత్రి అనే ప్లేస్ మాకు మిస్ అయిపోయింది. పర్మిషన్ తీసుకున్నారు కానీ వెళ్ళడం కుదరలేదు. సో ఆ తర్వాత ఇలానే ఫుల్ సిటీ అంతా రౌండ్ వేస్తున్నాము. సో ఇక్కడ చుట్టూ గుల్మార్గ్లో ఏమున్నాయో ఇవన్నీ సైట్ సీయింగ్ ఇవన్నీ చూస్తున్నాం అన్నమాట. సో ఇక్కడ ఇక్కడ ఏమేమి ఉన్నాయి అవన్నీ మాతో పాటు మీ అందరికి కూడా చూపిస్తాము. అండ్ ఇక్కడ పోనీ అయితే మేము తీసుకోవట్లేదు, బికాజ్ రోజంతా పోనీలో తిరగాలి అంటే అలసిపోతారు. వద్దు, కార్లోనే వెళ్దాము అన్నట్టు ఇక్కడ సజెస్ట్ చేశారు. అందుకని కార్లోనే తిరిగాము. రేపు సోన్మార్గ్ వెళ్తున్నాము. సో రేపు అక్కడ ఏమేమి జరుగుతుందో ఆ వీడియోలో చూపిస్తాము. ఈరోజు ఏం చేస్తాము ఈ వీడియోలో చూసేద్దాం. ఎలా ఉంది? హెడ్ ఉంది, బట్ కూల్ బ్రీజ్ ఉంది. మంచి కొండలు, నైస్ ఫీలింగ్. రికీ, ఏంటి అది రికీ? ఫ్లవర్. వాట్ ఈస్ ద నేమ్? డాండిలాయన్. డాండిలాయన్ రాలేదు. ఇది గట్టిగా ఉంది. ముద్దురు పువ్వు అది, నాకు ఇంట్రెస్ట్ పోయింది. ఇంకా ఉన్నాయన్నీ ఊదుకునే పనిలో ఉన్నావా? చుట్టూ కొండలు, మంచు కొండలు, మధ్యలో ఈ గ్రీనరీ, తర్వాత ఈ పారే సెలయేరు చూస్తుంటే ఏదో ఫిలిం లొకేషన్ లానే అనిపిస్తుంది. స్ట్రాబెర్రీ ఫీల్డ్స్ అండ్ పొటాటో ఫార్మ్స్ ఉన్నాయి. సో కనిపించేది పొటాటో ఫార్మ్ అండ్ స్ట్రాబెర్రీ ఫార్మ్ అంట. ఇలా ఇటు చూస్తే గొర్రెలు, మేకలు. రిక్కి చాలా అపురూపంగా టచ్ చేయాలని ట్రై చేస్తున్నాడు కానీ అవి తప్పించుకుని. టచ్ చేసావా? ఓ, ఇక్కడే ఉన్నాయి, వెళ్ళి టచ్ చేసి వెళ్ళిపో. నువ్వు అక్కడ ఉంది కదా. పరిగెత్తద్దు, స్లోగా వెళ్ళి పట్టుకో. అది చాలా ఇంపార్టెంట్ పనిలో ఉంటే మీరు వెళ్ళి డిస్టర్బ్ చేస్తారు బాబు. దాని పని అది అన్నా ప్రశాంతంగా చేద్దామని వచ్చింది. ఇదిగో ఇది ఇంకో పనిలో ఉంది.
రెడ్ చూసినా ఇదంతా క్యాంపింగ్ ప్లేస్ అన్నమాట. ఎక్కువ ఇలా టెంట్లు వేసుకుని గ్రూప్ గ్రూప్ వచ్చి క్యాంపులో ఉండి వెళ్తూ ఉంటారు. ఇక్కడే వండుకొని ఇక్కడే తిని చాలా బ్యూటిఫుల్ ప్లేస్. సాధించాడు రా అన్న, చంపుతా ఏమనుకున్నావు. యాక్చువల్లీ ఇక్కడ ఏం లేదు కదా చూడడానికి, ఏదో త్రోట్ ఫిష్ అన్నారు అది కనిపించలేదు. బట్ సిటీలో ఎక్కడి నుంచి ఎక్కడ వెళ్ళినా ఈ మౌంటైన్స్ మాత్రం కనిపిస్తూ ఉంటుంది. గుల్మర్గ్ అనేది చాలా చిన్న ప్లేస్. సో ఫోటోకి పోజ్ ఇవ్వడానికి ఇద్దరు ఇలా బ్రిడ్జ్ మీద కూర్చుని రెడీ అవుతుంది. బైక్ ఎత్తే మన కిందకి బైకే. ఇక్కడ పాకిస్తాన్ దగ్గర ఉన్నాము. ఇక్కడ నుంచి పాకిస్తాన్ కనిపిస్తుంది. ఎక్కడ అంటే ఇలా జూమ్ చేస్తే అక్కడ ప్లెయిన్గా చెట్లు అయ్యి ఎండ్ అయ్యి ప్లెయిన్గా ఎక్కడైతే ఉందో అదంతా అక్కడ నుంచి పాకిస్తాన్ స్టార్ట్ అవుతుందంట. ఈలోపు చెట్లు పచ్చగా ఉన్నదంతా కాశ్మీర్ ఇండియా. హిల్ టాప్ నుంచి చూస్తే పాకిస్తాన్ని చూడొచ్చు. సిమ్లా గుల్మార్గ్లో ఎటు చూసినా వ్యూ పాయింట్స్, అందులో ఇదొకటి. ఇక్కడ ఏంటంటే శివుడి టెంపుల్ అన్నమాట. దాని పక్కనే మళ్ళీ వ్యూ. కాశ్మీర్లో శివుడి గుడి. చాలా వరకు ఆ గుర్రాలని అంటే బుడ్డ బుడ్డ గుర్రాలని పోనీస్ అంటారు కదా, సో అవే వాడతారు. ఎందుకంటే కొండలు అవి ఎక్కడానికి ఈజీగా ఉంటాయని. బట్ అవి అలవాటు లేకపోతే మనకి చాలా అలసిపోయిన ఫీలింగ్ వస్తుంది. మా గైడ్ ఏం చెప్పాడంటే రేపు ఎలాగూ సోనామార్గ్ అనే ప్లేస్లో ఐస్ ఉంటుంది, అక్కడ గుర్రం మీదే వెళ్ళాలంట. సో ఇవాళ గుర్రం వద్దు, కారులోనే తిరుగుదాము అని అంటే మేము కారులోనే తిరిగాము. చాలామంది గుర్రాలు ఎక్కి అలా టిక్కు 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 అనుకుంటూ
గుర్రాలో అండ్ మోటార్ రైడ్ కూడా ఉంది, లైక్ అందులో ఒక సింగిల్ పర్సనే వెళ్ళగలుగుతాము. సో దానికన్నా బెటర్ కార్ అన్నమాట. కార్లో మనం మంచిగా హాయిగా చక్కగా అన్ని ప్లేసెస్ చూసాము. ఇక్కడ మోస్ట్ ఇంపార్టెంట్ వెరీ ఫేమస్ గండోలా రైడ్, ఆ గండోలా రైడ్ మిస్ అయ్యాము బికాజ్ అది జూన్ జూలై వరకు బుక్ అయిపోయింది అంట. ఆన్లైన్ బుకింగ్ అది. సో ఆన్లైన్లో మనకి అది నెల నెలన్నర ముందు చేసుకుంటే తప్ప టికెట్స్ దొరకవంట. కానీ మనం అంతా ముందు ప్లానింగ్ మనకు ఉండదు కాబట్టి ఇక్కడికి వచ్చాక ఏమన్నా మేనేజ్ చేయొచ్చేమో దొరికితేమో అంటున్నాం, కానీ ఛాన్స్ లేదన్నమాట. అండ్ వింటర్లో వస్తే వింటర్లో చాలా ఉన్నాయి ఇక్కడ, చాలా చెప్పారు కదా వింటర్లో ఆడే గేమ్స్ అన్ని చాలా ఉన్నాయి. స్నో మొత్తం ఈ కొండల గ్రీనరీ, కొండలు ఏవైతే చూస్తున్నారో ఇవన్నీ మొత్తం హెలిప్యాడ్ హెలికాప్టర్ లో తీసుకెళ్లి చూపిస్తారు. స్నో తో కవర్ అయిపోయి ఉంటాయి. సో స్కీయింగ్, ట్రైనింగ్ అండ్ హెలికాప్టర్ రౌండ్ అన్ని ఉన్నాయంట. సో అట్లా నవంబర్ డిసెంబర్ జనవరి ఆ టైంలో వస్తే అలా చూడు. అండ్ రావ మీరు ట్రిప్కి రావడం కూడా సమ్మర్లో రావద్దు, చాలా ఎక్కువ మంది ఉంటారు. సో డిసెంబర్ జాన్ ఈ టైంలో వస్తే మీకు చాలా బాగుంటుంది, అంటే మీరు కూడా బాగా ఎంజాయ్ చేయొచ్చు. అట్ ద సేమ్ టైమ్ ఇంత టూరిస్ట్ పీపుల్ కూడా ఉండరు, అన్నీ కొంచెం ఉంటుంది అన్నారు. సీజన్లో అన్నీ ఫుల్ అయిపోయి ఉంటాడు, క్యాబ్స్ హోటల్స్ అండ్ ప్రైజెస్ కూడా డబుల్ ప్రైజెస్ సమ్మర్లో సీజన్లో. నాకు కుప్పలు కుప్పలు ఉన్నారు, మొత్తం ఇండియా మొత్తం కాశ్మీర్లోనే ఉంది. కరెక్ట్, ఇది కరెక్ట్గా చెప్పేవయ్యా. సమ్మర్లో ఎందుకంటే వన్ ఆఫ్ ద మోస్ట్ కూల్ ప్లేస్ ఇదే కాబట్టి టెంపరేచర్ మాత్రం అదిరిపోయింది. 21 ఇస్ ద మాక్సిమం అండ్ నైట్ టైం ఏమో 13-12 కూడా వెళ్తుంది. అద్భుతంగా ఉంది. ఐస్ వాటర్, గ్లేషియర్ వాటర్ అంటారు కదా దీన్ని, ఏమో తెలియదు ఎక్కడి నుంచి వస్తుందో. మంచు కరిగి వస్తుంది నీళ్లు, చాలా చల్లగా ఉంది. అసలు టచ్ చేస్తే ఫ్రిడ్జ్ లో వాటర్ లాగా ఉంది. ఐస్ బకెట్ ఛాలెంజ్ లాగా. మారిపోయింది, ఎర్రగా అయిపోయింది వాడి హ్యాండ్స్, ఫేస్ కూడా ఎర్రగా అయిపోయింది. నేను ప్యాలెస్ అంటే అరుంధతి ప్యాలెస్ రేంజ్ లో ఊహించుకున్నాను. లోపలికి వెళ్ళి ఎలా ఉంది ఏంటో చూద్దాం. మహారాజా ప్యాలెస్ అంటే ఏదో బెంగళూరు ప్యాలెస్, మైసూర్ ప్యాలెస్ అలా ఉంటుంది అనుకున్నాము. చాలా చిన్నగా ఉంది. అప్పట్లో ఇక్కడ రాజా ఉండేవారు, ఇప్పుడు ఆ రాజా వాళ్ళ వాచ్మెన్ ఉంటున్నాడేమో. ఫ్రంట్ వ్యూ ఫ్రంట్ లో చిన్నగా అనిపిస్తుంది, కానీ అలా చేస్తే పొడిగి. సో మొత్తం వుడ్తోనే చేశారు. ఇలాగే ఈ టేప్ కూడా ఒకటి ఉంది. ఇది రాక్స్ తో చేశారు. నాన్న సాక్స్ వేసుకున్నారు లక్కీలి. సో ఎంత ఏంటో మరి, నీ టేబుల్స్ వేసారు కాలేజ్ లో జైల్ అన్నట్టు అనిపిస్తుంది. కింద అంతా స్టోన్ తో చేశారు, పైన అంతా వుడ్ తో చేశారు.
రాజా హరి సింగ్ ఈయనే. ఇది ఒక మీటింగ్ రూమ్. లోపల బాక్సెస్ బాక్సెస్ చాలా ఉన్నాయి, చాలా అరలు అరలుగా ఉన్నాయి. ఇక్కడ ఒక బెడ్ ఉంది. ఫైర్ ప్లేస్ మిర్రర్, ఐ గెస్ డ్రెస్సింగ్ ఏరియా. రాజు గారు యూజ్ చేసిన గన్స్ అప్పట్లో వాడని. మహారాజా ప్యాలెస్ ఎక్స్టీరియర్ లుక్. సో దీంతో మా మొదటి రోజు గుల్మార్గ్లో ఫినిష్ జాకెట్ పడిపోతుంది. ఇప్పుడు టైం ఆల్మోస్ట్ 7:30 ఎంత వెళ్తుంది కదా. ఇంకా చాలా లైటింగ్ ఉంది, కూలింగ్ ఇప్పుడిప్పుడే స్టార్ట్ అయింది, చాలా చల్లగా ఉంది. సో డే అంతా 21 degrees ఉంటుంది అనమాట. ఇంకా డౌన్ అవుతూ ఉంటుంది ఇప్పుడు. ఎంత ఉందో ఇప్పుడు అంటే నిన్నట్లాగానే మోస్ట్లీ 13 అట్లా ఎండ్ అవుతుంది వచ్చేసరికి స్లోగా. సో అది ఈ ఫస్ట్ డే ఇలా ఒక హాఫ్ డే వేస్ట్ అయ్యి ఇలా ఇవి తిరిగామన్నమాట. గుల్మార్గ్ అనేది చాలా చిన్న ప్లేస్, మెయిన్ ఇక్కడ గండోలా రైడ్ అనేది మెయిన్. అది వచ్చేవాళ్ళు చాలా అడ్వాన్స్డ్గా నెలన్నర ముందు బుక్ చేసుకుంటే అది మిస్ అవ్వకుండా ఉంటారు. మాకు అది కుదరలేదు, మిస్ అయ్యాము. బికాజ్ అన్ని బుకింగ్ సోల్డ్ అవుట్ టిల్ జూన్ జూలై అని చెప్పారు, మాకు దొరకలేదు అనమాట. అదొకటి ముందుగా ప్లాన్ చేసుకుంటే, ఎందుకంటే ఫుల్ పై దాకా తీసుకెళ్తారు కాబట్టి చాలా బాగుంటుంది. ఇక్కడ గుల్మార్గ్లో మెయిన్ అట్రాక్షన్ అదే గండోలా రైడ్, ఇస్ అ మెయిన్ అట్రాక్షన్ ఇన్ సమ్మర్. ఎస్. సో ఈ వీడియోని ఇక్కడితో ఎండ్ చేస్తున్నాము. కీప్ లవింగ్ అస్, కీప్ సపోర్టింగ్ అస్, డూ సబ్స్క్రైబ్ టు మంజులా నిర్పమ్. లవ్ యు ఆల్.